హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేంద్రను. ఈరోజు బిగ్ బాస్లో నామినేషన్ ప్రక్రియ మనకు తెలిసిందే. నామినేషన్లో వీళ్ళు చెప్పినది ఎంత చిరాకు దెబ్బిందంటే, అసలు అమర్ బిహేవ్ చేసిన అది చాలా వరస్ట్గా అనిపించింది. అంతేకాకుండా ఇంకొక షాకింగ్ పరిణామం ఏమిటంటే, ప్రియాంక అమర్దీప్ నామినేట్ చేసింది. ఆ వివరాల గురించి తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీకు వీడియో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ యావరు శివాజీతో అంటాడు, అన్న మన అర్జున్ చేసినది పౌల్ గేమ్ కదా, దాని గురించి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అది పౌల్ గేమ్ కాదురా, ట్రస్ట్ మీ అని శివాజీ అంటాడు. ఇంకా మనకు తెలిసిందే, నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ యావర్ని పిలుస్తాడు. యావర్ని పిలిచినప్పుడు ఫస్ట్ దీన్ని నామినేట్ చేసింది శోభా శెట్టిని. శోభా శెట్టికి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న గేమ్లో తిన పేరు చెప్పాది కదా, అది నచ్చలేదు, మొన్న నామినేషన్ చేసిన పాయింట్ నాకు నచ్చలేదు అని చెప్తాడు. తర్వాత దీన్ని నామినేట్ చేసింది ప్రియాంకని. ప్రియాంకకి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, నిన్న ఎపిసోడ్లో తను బుక్ ఇస్తుంది కదా, ఆ బుక్ ఇచ్చిన దాంట్లో బుర్ర లేదు అని, నేను నా 100% ఇచ్చాను, నన్ను ఆ బుర్ర లేదు అనేది కరెక్ట్గా లేదు, బుర్ర లేని దాంట్లో అమర్దీప్ కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పడం జరుగుతుంది. ఇది నాకు చాలా సిల్లీ రీజన్స్ అనిపించేది, ఎందుకంటే బుక్ అది మామూలుగానే ఇస్తుంటారు కదా కామన్గానే, ఆ బుక్ దాని గురించి అంత సీరియస్ అని చూడాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. తర్వాత నామినేట్ చేయడానికి పిలిచింది శోభను. శోభ నామినేట్ చేసింది ఫస్ట్ యావర్ను. యావర్కు ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, ఇందాక నువ్వు అన్నావు కదా నామినేషన్స్లో నేను ఇంట్లో వర్క్ తక్కువ చేస్తాను అని చెప్పడము, అది నాకు నచ్చలేదు కంపారిజన్ అని. అప్పుడు మనకు తెలిసిందే, యావర్ తన బిహేవియర్ ఏది కొద్దిగా పిచ్చి పట్టినవాడు మాది బిహేవ్ చేయడం, అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు యావర్. ఎందుకంటే కంపారిజన్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఆపోజిట్ వాళ్ళు నామినేషన్ చేసే ప్రక్రియ ఒక కూల్గా జరిగిపోతే బాగుంటుంది, లేదు తను చెప్పే పాయింట్ నచ్చలేదా దాని మీద కామెంట్ చేయి, దాని మీద ఆర్గ్యూ ఇచ్చే, అంతేగాని పిచ్చి పట్టినవాడు మాది బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. తర్వాత దీన్ని నామినేట్ చేసింది శివాజీని. శివాజీకి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న గేమ్లో మీరు పర్ఫార్మెన్స్ సరిగా ఇవ్వలేదన్న, ఫస్ట్ గేమ్ మంచిగానే ఇచ్చారు, సెకండ్ పూల్ ఎత్తుకునే దాంట్లో నువ్వు పర్ఫార్మెన్స్ సరిగా ఇవ్వలేదు అని చెప్తాడు. దానికి శివాజీ కౌంటర్, నువ్వేమన్నా ఒలింపిక్ గేమ్లో ఏమైనా పాల్గొన్నావమ్మా, నువ్వు కూడా నామైనే మార్క్స్ తెచ్చావు, మళ్ళీ నువ్వు నాకు చెప్పడం ఏంటి, అదే పౌల్ గేమ్ అయినటువంటి అమర్దీప్ 5 పాయింట్లు కనపడలేదా, నాది కనపడుతుందా, అది పోనీ నాది కనపడినా కానీ నువ్వేమన్నా నాకంటే ఎక్కువ సించావు, ఐ మీన్ ఎక్కువ ఆడావా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తిను అది ఇంకా దానికి సమాధానం లేకుండా, నా మనకు తెలిసిందే కదా ఇది ఒక గ్రూప్లో అర్థమే స్పా అండ్ వర్స్ స్పై, అలాగే ఈ నామినేషన్ ప్రక్రియ అనిపించేది. తర్వాత నామినేట్ చేయడానికి వచ్చింది ప్రశాంత్. ప్రశాంత్ ఫస్ట్ నామినేట్ చేసింది శోభా శెట్టిని. శోభా శెట్టికి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న నామినేషన్స్లో నువ్వు చెప్పావు కదా సేఫ్ గేమ్ ఆడామని, ఆ పాయింట్ నాకు చాలా బాగా హట్ అయ్యేది, నేను సేఫ్ గేమ్ ఆడలేదు, అమర్దీప్ నిజంగానే జెన్యున్గానే నేను సపోర్ట్ చేయాలి అనుకున్నాను అని చెప్పడం జరుగుతుంది. దానికి స్టీల్ శోభా శెట్టి, నేను ఆ మాట మీదనే నిలబడ్డాను, నువ్వు ఆ మాట మీద నువ్వు ఇది సేఫ్ గేమ్ ఆడకపోతే నేను రమ్మని పిలిచినప్పుడు నువ్వు రాలేదు, శివాజీ వచ్చారు, శివాజీ వచ్చిన తర్వాత ఏం జరిగింది మనం అందరం చూశాము అనే విధంగా చెప్తుంది. అప్పుడు అంతే దానికి సమాధానంగా తినేమంటాడంటే, నేను అప్పుడు అన్నం తింటున్నాను అని చెప్తాడు. అన్నం తింటున్నావు ఓకే, కాకపోతే నువ్వు నిజంగా అమర్దీప్ సపోర్టింగ్ చేయాలంటే అప్పుడు శివాజీతో నేను మాట్లాడుకొని నువ్వు వచ్చిండొచ్చు కదా అనే పాయింట్ శోభా శెట్టిది. తర్వాత తిను నామినేట్ చేసింది సెకండ్ అమర్దీప్ను. అమర్దీప్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, నిన్న గేమ్లో ఇది లాస్ట్ నామినేషన్స్లో నువ్వు అన్నావు కదా నన్ను ఫస్ట్ చచ్చిపోయినావు అని, దానికి నేను చెప్తాను చూడు, నేను ఆ క్యారెక్టర్ ఏంటి వంటవాడిని, తను శివాజీ నా అధికారి ఐ మీన్ మేనేజర్, తను చెప్పిన పని నేను చేయాలి కదా పన్నోనిగా, అందువల్ల తను వెళ్ళాను అని చెప్పడము, అదే నీ పాయింట్ అంటే అది కాదు, నువ్వు మొన్న గేమ్లో ఆడావు కదా ఫౌల్ గేము, అందువల్ల దాన్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్తాడు. ఇది అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసి అర్జును తర్వాత శోభా శెట్టి వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఎవరికైనా చెప్పొచ్చు కానీ నామినేషన్స్లో ఎవరకు ప్రశాంత్కు చెప్పలేము, వాళ్ళు మనం మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడిన వాళ్ళ లేదని శోభా శెట్టి అంటుంది. అమ్మ శోభా శెట్టి, ఈ పాయింట్ నీకు కూడా అప్లికబుల్ అవుతుంది, నీకు కూడా ఎవరైనా నామినేషన్ చేస్తే సేమ్ రివెంజ్ నామినేషన్ చేస్తావు, నువ్వు మాట్లాడేది కూడా కొద్దిగా బాగకూడదు నామినేషన్ ప్రక్రియలో, నోరు వేసుకొని ఒకటేమైనా పడతా అంటావు. తర్వాత అర్జున్ నామినేషన్ చేసింది ఫస్ట్ అమర్దీప్ను. అమర్దీప్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, ఒరే గేమ్స్లో
నువ్వు ఫౌల్ గేమ్స్ ఇప్పటికి కూడా మానవా? ఇప్పటికి నిన్న ఆ వీడియోలో చూపించింది ఒకటే, మిగతా ఇంకా ఎన్ని ఆడవో అనే విధంగా చెప్పడం జరుగుతుంది. నిన్ను సెకండ్ నామినేట్ చేసింది యావన్. యావన్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న నువ్వు ఆడిన గేమ్లో నువ్వు కీ ఇసిరేయడం అది ఫౌల్ గేమ్ లాంటిదే, దానివల్ల నేను ఇంపాక్ట్ అయ్యాను అని చెప్తాడు. దీనికి యావర్ కూడా లాజిక్గా బలపిస్తాడండి. అదేం తీశాడంటే, ఓకే నన్ను ఫౌల్ గేమ్ అంటున్నావు కదా, నేను హీట్ ఆఫ్ మూమెంట్లో హరీబరీలో అంటే ఆ గేమ్ యొక్క ఇంటెన్షన్లో మాత్రమే పక్కన పడేశాను, కావాలని చేయలేదు. అలాగే అలా దాని గురించి మనం మాట్లాడుకుంటే నువ్వు కూడా ఫౌల్ గేమ్స్ ఆడావు కదా, ఏంటంటే ఒకటి బాల్ చేయడంలో ఇంకోటి ఆ గోడకు అనుకున్నావు కదా సపోర్టింగ్గా, అది కూడా ఫౌల్ గేమే కదా అని లాజిక్గా తీస్తాడు. అవును నిజమే కదా, ఎవరు చెప్పింది? అవును అర్జున్ కూడా ఆ ఫౌల్ గేమ్ చేశాడు కదా అనిపించేది. దానికి అర్జున్ ఉండి దానివల్ల ఎవరికైనా ఇంపాక్ట్ అయిందంటే అయ్యాది అని పక్కనే ఉన్నటువంటి పల్లవ ప్రశాంతం చూపిస్తాడు. ఇది అయిపోయిన తర్వాత అర్జున్ ఒక డైలాగ్ వేస్తాడు, నీతో బాగుంటే ఏం లేదురా, బాగలేకుండా ఎట్టున్నప్పుడే ఇవన్నీ తీసుకొని వస్తావు అని చెప్తాడు. బుర్ర కూడా అన్నట్టు పక్కన మాట్లాడుంటాడు అంతకుముందే. తర్వాత ఫస్ట్ ప్రియాంక నామినేట్ చేయడానికి పిలుస్తాడు బిగ్ బాస్. ప్రియాంక ఫస్ట్ నామినేట్ చేసింది అమర్దీప్ను. షాకింగ్ పరిణామం అనిపించింది ఫస్ట్ అమర్దీప్ను నామినేట్ చేస్తుంటే. ఏమైనా ఎందుకంటే నిన్న మనకు తెలుసు కదా నాగార్జున క్లాస్ పీకాడు, నువ్వు నీ స్పా బ్యాచ్లో ఎప్పుడైనా నామినేట్ చేసావో అని, దానికోసం ఈమెకేమన్నా కోపం వచ్చిందా అనిపించేది నాకు. అమర్దీప్ను నామినేట్ చేసి తనకి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, నిన్న నువ్వు ఆడిన గేమ్లో ఫౌల్ గేమ్ ఆడావు కదా, దానికి నామినేట్ చేస్తున్నాను. అంతేకాకుండా మొన్న గేమ్ పరంగా చూస్తే పాయింట్స్ నేను ఇచ్చిన తర్వాత నువ్వు నాతో డిస్కస్ చేసినది నన్ను మెంటల్గా ఇది చేశావు అనే విధంగా చెప్తుంది. తర్వాత దీన్ని నామినేట్ చేసింది యావన్ను. యావర్కు నామినేట్ చేసి ఏం చెప్తుందంటే, మొన్న ఏది నువ్వు వర్క్ చేయలేదు అని చెప్పలేదు, తక్కువ వర్క్ చేశావు అని చెప్తారు. దానికి వెంటనే యావర్ చెప్తాడు, ఓకే నేను తక్కువ వర్క్ చేసావు అంటున్నావు కదా, హౌస్లో అది మీ ఫ్రెండ్ అయినటువంటి శోభా శెట్టి ఉంది కదా, తన పేరు ఎందుకు చెప్పలేదు, ఫేవరిజమా అని అడుగుతాడు. దానికి ఫేవరిజం ఏం లేదు, నువ్వు చేసావు, నేను చెప్పేది నీకు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు అని చెప్తుంది. తర్వాత నామినేట్ చేయడానికి పిలిచింది శివాజీని. శివాజీ ఫస్ట్ నామినేట్ చేసింది అమర్దీప్ను. అమర్దీప్ చెప్పిన రీజన్స్ ఏంటంటే ఇదే, ఏమని ఫౌల్ గేమ్ గురించి, దానికి యాక్సెప్ట్ చేస్తాడు. నేను నమ్మలే ఫస్ట్ అనుకున్నాను రా నువ్వు చేయలే అని ఈ వారము అట్లీస్ట్, కానీ ఈ వారం కూడా నువ్వు చేసే విధంగా అని చెప్తాడు. తర్వాత నేను నామినేషన్ చేసింది ప్రియాంక అని. ప్రియాంక ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, అమ్మ మొన్న నువ్వు ఆడిన గేమ్లో సేఫ్ గేమ్లా అనిపించింది, నువ్వు పాయింట్స్ ఈచ్ ఎవరి గౌతమ్ ఇవ్వచ్చు, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. అతనికి ఇచ్చిన తర్వాత మళ్ళీ అమర్దీప్కి ఇవ్వాలని ఇంటెన్ చేసావు కదా, అది నాకు నచ్చలేదు, అదేదో సేఫ్ గేమ్లా అనిపించేది. అదే కాకుండా లాస్ట్ వీక్లో ఏ శోభా శెట్టికి చెప్పినది కూడా ఇది చూసేదానికి నాకు సేఫ్ గేమ్లానే అనిపిస్తుంది, అంటే ఏది రీజన్ చెప్పమన్నప్పుడు 4-5 సార్లు ఇలాగని నువ్వు ఏది నాగార్జున సారీ చెప్పావు అని చెప్పి, అంటే ఏ సందర్భంలో నేను సారీ చెప్పాను చెప్పండి సార్ అంటే శివాజీ సమాధానం లేదు. శివాజీ కొన్ని ప్రజల మీద హుద్దాలను చూసేసి మ్యానిపులేటింగ్ చేయాలని కొన్ని వర్డ్స్ను వదిలేస్తాడు. దానికి తెలివైనటువంటి ప్రియాంక అడుగుద్ది, ఏ సందర్భంలో నేను సారీ చెప్పానంటే దానికి ఆన్సర్ లేదు. అప్పుడు నిజంగా శివాజీ మ్యానిపులేటింగ్ చేస్తున్నాడా అనిపించేది. తర్వాత అసలు సిసలైన నామినేషన్స్ అమర్దీప్ వచ్చాడు, చెప్పినటువంటి అమర్దీప్. అమర్దీప్కు నామినేట్ చేసింది ఫస్ట్ ప్రశాంత్ను. ప్రశాంత్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, ఏది మొన్న ఇప్పుడు రివెంజ్ గేమ్ మధ్య ఆడుతున్నావు, లాస్ట్ 2 వారాలు నేను నామినేట్ చేయకపోతే నువ్వు నన్ను నామినేట్ చేయాలి, ఇప్పుడు నేను నామినేట్ చేసాను కాబట్టి, నేను లాస్ట్ వారం నామినేట్ చేసినావు కాబట్టి ఇప్పుడు నేను నీకు నామినేట్ చేశావు అనే విధంగా మాట్లాడము. తర్వాత దీంట్లో వీళ్ళ మాటల మధ్యలో తిను నిజంగా ఈరోజు అమర్దీప్ చేసినది నాకు కరెక్ట్ అనిపించలేదు, తను మాట్లాడిన విధానము మాటల హీట్ మూమెంట్లో నువ్వు మొగవాడి మాటలు మాట్లాడుతున్నావురా, ఏది మొన్న ఆడినటువంటి ఏది గేమ్లో కెప్టెన్సీ టాస్క్లో ఈ విధంగా నువ్వు మాట తప్పావు కదా అన్నప్పుడు మాటలు, అప్పుడు తను పల్లవ ప్రశాంత్ అంటాడు నువ్వేమన్నా ఆడవాళ్ళు మాటలు మాట్లాడుతున్నావు అని. దానికి ఈ మనిషి ఏమంటాడంటే, నేను ఆడింగ్లో ఉన్నని గాజులు తెచ్చుకోమని, అసలు ఆ మాట పల్లవ ప్రశాంత్ అనకుండానే అమర్దీప్ అంటాడు. నిజంగా ఈరోజు నామినేషన్ ప్రక్రియ అమర్దీప్ చేసిన బిహేవియర్ వెరీ వరస్ట్ అనిపించింది. మీకేమనిపించేది ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేయండి. అమర్దీప్ చేసింది ఈరోజు కరెక్టా కాదా అని. తర్వాత దీన్ని నామినేట్ చేసింది యావర్ను. యావర్కి ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, మొన్న టాస్క్లో నువ్వే ఏది హెల్పింగ్ వద్ద అవసరం లేదంటావు, నాకే బుర్రలేదు అంటావు, తర్వాత అలా చెప్పడం నాకు నచ్చలేదండి. ఈ పాయింట్లో నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను,
అమర్దీప్ ఫస్ట్ నుంచి నువ్వే కదా నా కోడి బుర్ర అని, నా బుర్ర తక్కువ అని, నాకు నాలెడ్జ్ లేదని నువ్వే నాగార్జున గారి ముందు అంటావు. అదే మాట యావరు చెప్పినప్పుడు నీకు ఎందుకు అంత రోషం తీర్చుకొని వస్తుందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ నువ్వే కదా ఎక్స్పోజ్ చేసుకునింది నాకు బుర్ర తక్కువ అని. మళ్ళీ ఆ పాయింట్లు వాళ్ళు ఎత్తినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ విషయం ఈరోజు నిజంగా అమర్దీప్ వ్యాలిడ్ పాయింట్లు అనిపించలేదు. ఏమంటే కెప్టెన్గా నేను చెప్పిందే వేదం అన్నట్టు మాట్లాడు. అయ్యా నువ్వు కెప్టెన్గా అయింది నామినేటెడ్ అండి, గేమ్ ఆడి కాదు. సెకండ్, ఇంకొకటి ఏది, నా పల్లవి ప్రశాంత్ మాట్లాడేటప్పుడు కూడా సరిగా మాట్లాడలేదు. పల్లవి ప్రశాంత్ ఈరోజు నువ్వు పెట్టుకున్న ఆర్గ్యుమెంటే కరెక్ట్ కాదు. ఈ దీంట్లో నీదే తప్పు. ఫైనల్లీ నామినేషన్ అయింది అర్జున్ తప్ప మిగతా ఉన్నటువంటి 6 మంది నామినేట్ అవుతారు. తర్వాత బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఏమంటున్నాడంటే ఈ వారంలో ఓట్స్ తక్కువ వచ్చిన వాడు ఫైనల్ రౌండ్ ఐ మీన్ ఫినాలేకి వెళ్ళాడు, మిగతా వాళ్ళు వెళ్తారు. అంతేకాకుండా అర్జున్ కూడా ఈ వారం ఓట్ల కోసం ఉంటుంది. ఎవరు ఓట్లు ఎక్కువ వస్తే వాడే విజేత బిగ్ బాస్ 7 అనే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్. రేపటి వెబ్సైట్లో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్ యువర్ మహేంద్ర. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్.